క్రీస్తునందున పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 14 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగిన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. 1 సమూయేలు 12:22. దేవుడే తన ప్రజలను ఎంచుకున్న కారణంగా ఆయన వారితోనే ఉంటాడు. ఏమాత్రం వారిని విడిచిపెట్టడు. తన ప్రేమ కోసం వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తానే వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారిని ప్రేమిస్తున్నాడు. తన ఆనందం కోసమే ఆయన వారిని ఎంచుకున్నాడు. ఆయన వారిని ఎంచుకున్నాడు కాబట్టి వారిలో ఆనందించటాన్ని కొనసాగిస్తున్నాడు. వారిని విడిచిపెట్టడం అంటే తన ఘనమైన నామానికి అవమానం కలిగినట్టే. ఎందుకంటే తన ఎంపికలో లోపం ఉందనో లేక తన ప్రేమలో నిలకడ లేనివాడనో అందరూ అనుకుంటారు కదా. దేవుని ప్రేమలో మార్పులేని వాడబారని మహిమ ఉంది. ఇంతవరకు ప్రభువు మన ఎడల చూపించిన కృపా కనికరాలను తలపోసుకుంటూ ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడనే ధీమాతో విశ్రాంతి పొందుదాం. మనలను తన ప్రజలుగా చేసుకోవటానికి ఇంత ప్రేమ చూపించిన దేవుడు తన కృపను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు తీసుకోడు. ఇన్ని అద్భుతాలు మనెడల చేసింది మనలను విడిచిపోవడానికా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు మన స్థానంలో చనిపోయాడు. ఆయన చనిపోయినది వ్యర్థం కాదని నిశ్చయం చేసుకుందాం. ఎవరి నిమిత్తం తన రక్తాన్ని చిందించాడో వారిని ఆయన విడిచిపెట్టేస్తాడా? మనలను తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఇంతవరకు రక్షిస్తూ ఆనందిస్తున్న దేవుడు భవిష్యత్తులో కూడా మనలను బట్టి ఆనందించి దీవిస్తాడు. మన యేసు ప్రేమ మారిపోయేది కాదు. మనలను ప్రేమిస్తున్నాడు. చివరి వరకు మనలను ప్రేమిస్తాడాయన. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.